హ్యాపీ బర్త్డే. ఏంటి వస్తే హ్యాపీ బర్త్డే అంటే ఎట్లా చెప్పాలి తెలుసా? లపాలప్ లపాలప్ నాలుగైదు ముద్దులు పెట్టి బీబీ హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. నువ్వు హ్యాపీ బర్త్డే ఏంటి అది? క్యారెక్టర్ లోకు చేసుకుని రెండు ముద్దులు అడుగుతున్నాడు వీడు. అది కాదే. ఏంటి బర్త్డే కదా, మందు లేదా? ఎక్కడ దెబ్బ తగిలింది చెప్పమ్మా. రుద్దు లాగు పెట్టి కొడితే ఇప్పుడు తగిలిద్ది, అప్పుడు రుద్దుకో. పూసుకునే మందు కాదే, పోసుకునే మందు. వద్దే, మా నాన్నగారు ఒప్పుకోరు. మీ నాన్నగారు కదే నాకు. ఇగో కొడితే ఇప్పుడు మళ్ళీ సరేలేమి తెస్తా. కానీ ఒకటి చెప్తున్నా ఫస్ట్ గుర్తుపెట్టు, నన్ను తాగు తాగు అని మాత్రం బెల్లవంత పెట్టకబ్బా. పెట్టండి అసలు బాగోదు. అది పెట్టనే. ఓకే ఇదిగోవే. ఏంటి రెండు గ్లాసులు తెచ్చా? అంటే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఒక దాంట్లో పోసి తాగు తాగు అని చెప్పి ఫోర్ చేస్తుంటే వద్దొద్దని చెప్పి నీ పార్వణికి ఒక గ్లాస్ కావాలి కదా, అందుకు తెచ్చా. కానీ అప్పుడు నేను తాగితే మాత్రం తెచ్చుకోలేదమ్మా. చూడు నన్ను ఎందుకు పిలవలేదే పార్టీకి? ఓన్లీ ఆడోళ్ళకే అమ్మా. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయితే ఎవరు చేస్తుర్రే, నువ్వు చేస్తున్నావు. అసలు ఇంక పెగ్గే పోలేదు వాటర్. అమ్మ పోస్తే పోస్తున్నా కానీ తాగు తాగు అని చెప్పి మాత్రం నన్ను ఫోర్స్ చేయకూడదు. పెట్టలేవే బా, ఇబ్బంది పెట్టద్దు. అయితే చెప్తున్నాడు నిజం చెప్తున్నా. ఇంతగా అడుగుతుంది, పంపు పొయ్యమంటుందేమో. ఇదిగో కొంచెమే తాగు. అయ్యో అయ్యో ఏంటి ఇంత ఇబ్బంది పెడుతున్నావు తాగు తాగరి? మంట అంటే బయటకు వెయ్యాలి కదే. బాయ్ ఫ్రెండ్ అడిగితే లేడన్నా? ఎప్పుడు అడిగావు? మొన్న. నిన్ననే పరిచయం అయ్యండి. ఒక్క రిసే నా కోపం వచ్చింది అనుకో, అస్తా చెప్తున్నా నీతో చాలా దూరం ఉంటా. ఇది చాలా దూరం ఉంటా. కోపం వస్తే కొట్టాలి కానీ పట్టుకుంటా పెట్టి. వాళ్ళ ముఖం చూడు ఎట్లుంది, వాళ్ళ పట్టుకుంటా. నిజం చెప్తున్నా కోపం వచ్చింది అనుకో పట్టేసుకుంటూ చెప్తున్నా. ఒక్కసారి నువ్వు నన్ను కలవాలని ఉంది. కోపం వస్తుంది చెప్తున్నా నిజంగా, నాకు చాలా కోపం వస్తుంది నిన్ను చూస్తే. ఈ సెగ్మెంట్ అంతా కోపం రాకుండా చూసుకోవాలి. ఓకే సరే కొంచెం తాగని, అర్థమైందా? నన్ను తాగని. ఒక్కటి నన్ను ఇబ్బంది పెట్టకే, నన్ను తాగని. తాను ఇబ్బంది పెడుతుంది తాగు తాగని. చాలా కోపం చెప్పిస్తున్నావు తెలుసా నువ్వు? ఇంకోసారి నీతో సెగ్మెంట్ వేస్తాడు. సరే లేవే, నేను అర్జెంటుగా కిందకి వెళ్ళాలి. పార్టీ అన్నావు? రాజుగడ ఫోన్ చేస్తుండు కింద వెయిట్ చేస్తున్నంట. వెళ్ళి మనం కలిసి పొద్దున్న వచ్చేసానమ్మా. బాయ్. నిన్న కాక మన తిరిగి నలుగురు బాయ్ ఫ్రెండ్ నాకు ఇప్పటికి ఒక్కడ కూడా లేడు. అయ్యో ఇట్లా హాస్టల్స్ అలా ఉంటాయి సార్. పెళ్ళైన ఇద్దరు ఆంటీలు హస్బెండ్స్ లేనప్పుడు పార్టీ చేసుకుంటే ఎలా ఉంది? ముఖమంత ఛాయ పసుప. అక్క అక్క ఏంటే తోడు కావాలి? అమ్మో బావగారు నిన్నే ఊరెళ్ళారు. నేను అన్నది మీ బావతో తోడు కాదే, పెరుగుతోడు అడుగుతున్నా. ఇద్దరు ఆయనలు ఊర్లో లేరు, మరి సరుకులు ఉన్నాయా? నిన్న మొత్తం తెచ్చి పెట్టారు. ఆ సరుకులు కాదే సరుకు. ఆ సరుకు చెప్పని నంగి. ఆయన ఊరు వెళ్తున్నారని ఆయన తాగ్గా మిగిలిన హాఫ్ దాచుకున్నాను. ఆయన వెళ్ళిపోయాక ఫుల్ కూడా తెచ్చుకున్నాను. మీ ఆయన ఎలా ఉంటాడు నీతో? నా ఆయన మరి మీ ఆయన
ఎగ్గులే ఫస్ట్. మళ్ళీ ఆయన వచ్చేస్తాడు. అమ్మ కడుపు పాయడం. మా ఆయన గారి తమ్మియే. అదేంటి ఏదో గొంతు నిరుక్కుంటూ అన్న గాని పెద్ద విషయం లేదా? నా మొగుడు మాత్రం ఏ తక్కువ మొత్తం డల్లా. దాని విషయం ఏముందంట? పెళ్ళి మొన్న ఏముందో తెలుసా? ఏమంది దాని గురించి చెప్పాలని రెండు పెగ్గలు వేయాలి. హలో, మా ఆయన ఏమి డొల్ల కాదు, మా ఆయన ఎవరో తెలుసా? బ్రహ్మాజీ. మొన్నటిదాకా అనిల్ రూపుడు అన్నది, ఈ రోజు ఏమి అన్నది? వా అమ్మో, నంగనాచేది నీలాగే. ఆ పక్కింటి వెంకట్రావు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. రోడ్లు పట్టుకుని కాదు, పక్కింటి దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు వాడు. దీని కాదు, ఇది ఎదురింటిది కాదే. మొన్న నన్ను బ్రహ్మది గారు రోడ్డు మీద వెళ్తుంటే కన్నపిల్ల అన్నాడు. నిన్ను కన్నపిల్ల అన్నారు, నన్ను చిన్నపిల్ల అన్నారు. చిన్నపిల్ల కాదండి, బర్రపిల్ల. బర్రపిల్ల సో నెక్స్ట్ అన్న, పబ్లో అమ్మాయిలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటూ చూద్దాం. ఇప్పుడు ఇద్దరం అమ్మాయిలమే లేడీ గేటప్. ఏంటి కుక్కలాగా చేస్తున్నావు? నువ్వు కరాటే చేస్తున్నావు అని కాంపిటీషన్ ఇచ్చానే. ఇట్ ఇస్ నాట్ కరాటే మిస్టర్ మై ఫ్రెండ్. ఇట్ ఇస్ కాల్డ్ మిస్ మై ఫ్రెండ్. ఇట్ ఇస్ కాల్డ్ డాన్స్. డాన్స్? యా. చెప్పవేమి. ఏ లిల్లీ, ఏం చెప్పి మళ్ళీ గుడికి వెళ్తున్నావు? ఏంది షార్ట్? ఏంటి ఇక్కడ దాకేసావు? ఓ బేబ్, ఇది మై మామ్స్ ప్యాంట్ రా. ఓ షిట్. సో మమ్మీకి పద్ధతిగా ఉండడం ఇష్టం, అసలు ఇలాంటి పబ్స్ నచ్చు. అవును, ఇంతకు మమ్మీ ఎక్కడ ఉంది? పక్క పబ్ లో. పబ్బులు అంటే ఇష్టం లేదా? ఇలాంటి పబ్ నచ్చదు, అదంతా కొంచెం హై క్లాస్ పబ్. ఏదో నువ్వు ఉన్నా కూడా నేను వచ్చా. బేరర్ అంత మందిలా బేరర్ అని చెప్పి వాడినలా కనిపెట్టావు? ఆల్గాలి తెలిసిపోద్ది ఎవరు బేరర్ అని. క్లీన్ గ్లాస్, క్లీన్ వాటర్ అండ్ వన్ లెమన్ పిస్కింగ్ అండ్ వన్ సోడా. ఫస్ట్ చెప్పేది రా. ఇవన్నీ వేసి గెలగొట్టి తెచ్చి. ఇవన్నీ వేసి గెలగొట్టి తెచ్చి. మీకు సేమ్ గోల్డ్ సోడా వితౌట్ ఐస్ వన్ మోర్ గ్లాస్. యా గో అండ్ గెట్ ఇట్ నౌ. యా ఓకే సార్, థాంక్యూ సో మచ్. నైస్. ఎక్స్క్యూజ్ మీ బేరర్. yes ma'am. నీకు అక్కడ గ్రాఫ్ పెరగలేదని చెప్పి ఇక్కడ పెంచుకోకు, ఇక్కడ కూడా పెరగదు. వెళ్ళు. ఆయన ఎలాగైనా నేను పడేస్తాను. పడేసి ప్లాన్ ఏంటని చెప్పు. ఫస్ట్ గేట్ బయట ఒక నలుగురిని పెడతాను. ఓకే. అక్కడ మిస్ అయితే ఓవరాల్ రింగ్ రోడ్ దగ్గర ఒక ఐదుగురిని పెడతాను. ఓకే. అక్కడ మిస్ అయితే మర్రి చెట్టు దగ్గర ఆరుగురిని పెడతాను. అక్కడ మిస్ అయితే ఫిలిం దగ్గరలో మొత్తం బ్యాచ్ అంతమందిని పెట్టే పప్పు పెట్టచ్చు కదా. నాకు కావాలి ఇంటిమేట్ చేద్దాం. అది అసలు పెరగట్ల అప్పటి నుంచి. వాడు నా వాడు, వాడు నా వాడు. ఇంకోసారి నీ మొహం చూపించావంటే బాగా చెప్తున్నా. నా కోపం వచ్చి నువ్వు గట్టి గట్టి పట్టేసుకుని నిన్ను పట్టుకుని నాకు వట్లేలా. అమ్మ బాబో, ఇలాంటి పార్టీస్కి నేను వెళ్ళను, బట్ బ్రహ్మాజీ గారు గర్ల్స్ పార్టీ చూడాలని కోరుకున్నారు కదా, గర్ల్స్ పార్టీలు ఆంటీ పార్టీలు అన్ని చూసారు, ఎలా అనిపించింది? గర్ల్స్ పార్టీ చూద్దాం అంటున్నాను, బట్ ఆంటీ పార్టీ చూడాల్సి వచ్చింది. ఏ పార్టీ నచ్చింది మీకు? చైర్మన్ గారు యాని స్టేజ్ మీదకిరా. ఏ రోజన్నా నీ పార్ట్నర్ గా ఉన్నప్పుడు అడిలా పెర్ఫామ్ చేశాడా? చేయలేదు సార్. అడుగు చొక్కా పట్టుకొని అడుగు. ఎందుకు అట్లా చేసిన? మళ్ళీ ఇచ్చారు వాళ్ళు. బట్ ఎవరైనా ఇంతగా? అవును, మనదని చేయమంటే ఎరక్కోడు వేసేవాళ్ళు. భాస్కర్ బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మూడు సెగ్మెంట్స్ బాగున్నాయి, స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది. రోహిణి ఎక్స్ట్రాడినరీ. రోహిణి థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్పాను కదా ఇంతకు ముందు ఎపిసోడ్ టు ఎపిసోడ్
నువ్వు పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తూ వస్తావు. వెరీ గుడ్. థాంక్యూ. రోహిణి నా ఫేవరెట్ కామెడియన్. థాంక్యూ సార్. థాంక్యూ.